యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ చిత్రం భారీ అంచనాలతో ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ అయింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీలో నూతన నటి సాక్షి వైద్య తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రూపొందించిన ఈ సినిమా భారీ బడ్జెట్తో రూపొందించారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఏజెంట్ సినిమా కేవలం తెలుగు మలయాళ భాషలో రిలీజ్ అయింది. సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమా కన్నడ తమిళ హిందీ భాషల్లో విడుదలకు నోచుకోలేదు. అయితే దాదాపు కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 1100లకు పైగా స్క్రీన్లో రిలీజ్ అయింది. అక్కినేని అఖిల్ కెరీర్లో దాదాపు హయ్యెస్ట్ స్క్రీన్ కౌంట్ రిలీజ్గా చెప్పుకోవచ్చని ట్రేడ్ వర్గాలు కూడా వెల్లడించాయి. అయితే ఈ చిత్రం సుమారు 38 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంగా బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టిందని తెలుస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 36.5 కోట్ల బిజినెస్ చేసింది. నైజాంలో 11 కోట్లు, సీడెడ్లో 4.5 కోట్లు, ఓవర్సీస్లో 3.5 కోట్లు, ఆంధ్రాలో 15 కోట్లుగా బిజినెస్ చేసింది. అయితే విడుదలైన తర్వాత ఈ చిత్రం మిక్స్డ్ టాక్తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టడం తొలి రోజు వసూళ్లపై కొంత ప్రభావం కూడా పడింది. ఏపీ, తెలంగాణ, కేరళలో ఆక్యుపెన్సీ బాగానే నమోదు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 40%కి పైగా ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. కేరళలో సుమారు 25% కంటే అధికంగా ఆక్యుపెన్సీ రిజిస్టర్ చేసింది. ఏపీ, తెలంగాణలో ఏజెంట్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే తొలి రోజు నైజాంలో ఈ చిత్రం 1.10 కోట్ల షేర్ని, 2.5 కోట్ల గ్రాస్ని వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సుమారు 6.5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు రాబట్టే అవకాశం ఉందని ఇటు ట్రేడ్ పండితులు చెప్తున్నారు. తొలి రోజు ఏజెంట్ కర్ణాటక, మలయాళం కలెక్షన్ల వివరానికి వస్తే ఈ చిత్రం కేరళలో తొలి రోజు సుమారు 20 లక్షల రూపాయల వరకు షేర్ రాబట్టినట్టు తెలుస్తోంది. కర్ణాటకలో సుమారు 40 లక్షల రూపాయల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. ఇక అమెరికా, ఆస్ట్రేలియా మొత్తం ఓవర్సీస్ మార్కెట్ కలుపుకుంటే 1 కోటి రూపాయల వరకు రాబట్టే అవకాశం ఉందంటున్నారు. వరల్డ్ వైడ్ ఈ చిత్రం ఓవర్సీస్తో కలుపుకొని తొలి రోజు 8.5 నుంచి 9 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందంటున్నారు. అయితే 2 రోజు ఇప్పటికే టికెట్ సేల్స్ ప్రకారం, ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈరోజు 71% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. శనివారం కావడం, వీకెండ్ కావడంతో మంచి టికెట్ సేల్ అయితే కనిపిస్తోంది. కొన్ని చోట్ల హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడవుతూ ఉన్నాయి. వీకెండ్ కావడంతో మరింత వసూలు పెరిగే ఛాన్స్ ఉంది. ఈ 2 రోజులకి కలిపి సుమారు 14 కోట్ల నుంచి 15 కోట్ల రూపాయల వసూళ్లకు రీచ్ అయ్యే అవకాశం ఉందని ఏజెంట్ గురించి ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి.